ఈ కార్తీక పౌర్ణమి నుండి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి మకర రాశి స్త్రీ పురుషులకు ఈ పౌర్ణమి తర్వాత నుండి సాదాసీదాగా గడిచిపోతుంది పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి అధికారులతో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం వృత్తి ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది ఎవరికీ హామీలు ఉండవద్దు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి వాహనాలు భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగస్తులకు నూతనోత్సాహం కళారంగం వారికి ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు ఉద్యోగస్తుల కష్టాన్ని చిత్తశుద్ధిని అధికారులు గుర్తిస్తారు కొబ్బరి పండ్లు పూల వ్యాపారులకు లాభదాయకం ఎంతో కొంత పొదుపు చేద్దామన్నా మీ ప్రయత్నం ఫలించక నిరుత్సాహం చెందుతారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది స్థిర చిరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది చాకచక్యంగా నేర్పుగా వివాదాలను పరిష్కరించుకుంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఒక వ్యక్తి ద్వారా ఊహించని విధంగా సాయం పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో హోదాలు మరింత రాగలవు కళారంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది మొదటి వారంలో కెరీర్ వారిగా మీకు మంచి సమయం ఉంటుంది ఉద్యోగం లేదా స్థలం మార్పులను సూచిస్తుంది పని భారం ఉంటుంది కానీ మీరు మీ కృషి అంకిత భావంతో దాన్ని నిర్వహించవచ్చు అనుకోకుండా ఒకటి రెండు శుభయోగాలు పట్టడానికి అవకాశం ఉంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూళ్లు అవుతాయి వృత్తి వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి ఆదాయానికి లోటు ఉండదు కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది నూతన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది బ్యాంకు పనులు దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో సహకరిస్తుంది మీ ఆశయానికి అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో సహకరిస్తుంది కొన్ని వ్యవహారాలు స్వయంగా మీరే చూసుకోవడం శ్రేయస్కరం మీరు ఊహించని డబ్బు లేదా ఆదాయాన్ని పొందుతారు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది మీరు వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది పని భారం ఒత్తిడి కారణంగా మీకు రక్తం కడుపు లేదా ఛాతికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎక్కువ విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోండి రెండవ వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి ఆలయాలు సందర్శిస్తారు ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకులు పరుస్తాయి కుటుంబంలో అదనపు బాధ్యతలు వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వాహనం నడిపేటప్పుడు అపరిచిత వ్యక్తులతో స్త్రీలకు మెలకువ అవసరం తొందరపాటు మాటలు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి ఉద్యోగస్తుల ప్రలోభాలకు లొంగరాదు పత్రికా రంగంలోని వారికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది కుటుంబ మీకు మంచి సమయం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో సూచించే ప్రయాణం కూడా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలు రావచ్చు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది మీకు చాలా పని భారం ఉన్నందున రాబడి ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది పెట్టుబడి పెట్టకుండా ప్రయత్నించండి లేదా ప్రధాన ఒప్పందాలపై సంతకం చేయండి మీ కస్టమర్లు భాగస్వాములతో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించండి కొన్నిసార్లు మీ మాట్లాడే విధానం ఎటువంటి కారణం లేకుండా వారిని బాధ పెట్టవచ్చు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాలి పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు మూడవ వారంలో సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి కుటుంబ జీవితం ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సమస్యలతో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది వృత్తి వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు ఆశించిన ఆదాయం సమకూరుతుంది ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో కొంత ఊరట లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఫలిస్తాయి ప్రియతముల ఆకస్మిక రాక ఆశ్చర్యానందాన్ని కలిగిస్తాయి స్నేహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి వ్యాపారాదులు బాగా జరిగిన సమస్యలుంటాయి ఆరోగ్యం బాగున్నను బంధువర్గం వారితో విరోధాలు ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ నూతన సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగులకు అధికారుల వల్ల ఇబ్బందులుంటాయి ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు నష్టపరుస్తాయి ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి కొన్ని సందర్భాలలో నష్టపోతారు కార్యాలయంలో మీకు స్వేచ్ఛ స్వతంత్రాలు లభిస్తాయి ఉన్నతాధికారులు మీకు స్వేచ్ఛను ఇస్తారు దానివల్ల దీర్ఘకాలికంగా అన్యాయానికి గురవుతున్న వారికి మీ వల్ల అన్యాయం జరుగుతుంది చివరి వారంలో వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది వృత్తి జీవితం వేగంగా పుంజుకుంటుంది వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు కాంట్రాక్టులు చేజార్తాయి విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఎదురు కావచ్చు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు పారిశ్రామిక వర్గాలకు శ్రమపడ్డ ఫలితం కనిపిస్తుంది గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఒక అవకాశం అనుకోకుండా కలిసి వస్తుంది తక్షణం సద్వినియోగం చేసుకోవడం ఉత్తమ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు ధనం లభిస్తాయి మీ పాండిత్యానికి కృషికి అన్ని విధాలుగా తగిన గుర్తింపు లభిస్తుంది మొత్తంగా ఈ మాసంలో వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనులు వ్యవహారాలు బాగా ఆలస్యం అవుతాయి మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు ప్రస్తుతానికి హామీలు ఉండడం వాగ్దానాలు చేయడం చేయవద్దు ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ప్రారంభంలో సమస్యలు కొంత చికాకు పరిచినా అధిగమిస్తారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి రావలసిన డబ్బు అందుతుంది వివాహ ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు ఇంటి నిర్మాణాలు కాస్త నిదానిస్తాయి వ్యాపారాలలో అనుకోని లాభాలు ఉత్సాహాన్నిస్తాయి ఉద్యోగాలలో చికాకులు చిక్కులు తొలగుతాయి కళారంగం వారికి కార్యత్తి కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు పాతమిత్రుల కలయిక ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి సోదరి సోదరుల మధ్య సఖ్యత లోపం కలహాలు చోటు చేసుకుంటాయి మంచి ఫలితాల కోసం శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరత ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవిని గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి